విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మమ్మల్ందర్నీ ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ముగింపు దినాన ముగింపు మాటలుగా మీ మాటలు ఆలోచించడానికి పూనుకొని ఉండగా జ్ఞానము వివేకము కలిగిన మంచి మనస్సును మా అందరికీ దయచేయండి. ప్రభువా, మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయాన్ని మెండుగా ప్రసాదించమని, త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామం ద్వారా ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని కుమారులుగా దేవుని పిల్లలుగా పిలువబడి ఆ గొప్ప అధికారాన్ని సొంతం చేసుకుని ఈ భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళే లోపు ఆ గొప్ప అధికారంలో వర్ధిల్లుతూ నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెని, అలా దేవుని పిల్లలు అగుటకు దేవుడు మాకు అధికారం అనుగ్రహించాడు అనే స్థిర నిశ్చయతతో ధైర్యంతో బ్రతకవలసినటువంటి గొప్ప జీవితమే మన జీవితం. కానీ రాత్రి చెప్పినట్టుగా ఒక పక్క సరైన బోధ మన యొద్దకు రాకపోవడం, మరోపక్క ఆ బోధను స్వీకరించగలిగేంతటి ఒకవేళ వచ్చిన సత్య సంబంధమైన బోధ మన యొద్దకు వచ్చిన దాన్ని స్వీకరించగలిగేంతటి శక్తి అవగాహన ప్రజల్లో లోపించటం, అలాగే దేవుడు రాయించిచ్చినటువంటి దివ్య గ్రంథం మీద మనలో చాలామందికి పట్టు లేకపోవడం, కనీసం కొంతైనా అవగాహన సంపాదించుకోకపోవడం, ఇలాంటి కారణాల వల్ల తండ్రి సహవాసంలోనికి, కుమారుడు ఆ తండ్రి యొక్క సహవాసంలోనికి మనల్ని నడిపించాలని పరలోకం నుండి భూమి మీదకు దిగివచ్చారు ఆయన. ఆ తండ్రి సహవాసంలోనికి వెళ్లకుండా ఇప్పటికీ ఆ దుష్ట సాంగత్యంలోనే, ఆ దుష్టుని సహవాసంలోనే, ఈ లోక సంబంధమైన ఆలోచనల్లోనే, ఈ చీకటి సంబంధమైన అధికారంలోనే మగ్గిపోతున్న వాళ్ళు సమాజంలో చాలామంది కనబడుతున్నారు. ఒక్కసారి మీ అంతరాత్మను మీరు ప్రశ్నించుకుంటే, నేను దేవుని కుమారుణ్ణా కాదా, ఫస్ట్ నేను దేవునికి కుమారుణ్ణా కాదా, ఆ అర్హత నేను సంపాదించగలిగానా లేదా, మారు మనస్సు పొందటానికి మునుపు, బాప్తిస్మం పొందటానికి మునుపు, అనగా ఈ సత్యంలోనికి రావటానికి మునుపు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏ ఒక్కరూ, ఈవెన్ వేదిక మీద నుండి క్రింద వరకు ఏ ఒక్కరూ దేవుని కుమారులు కాదు. ఎందుకు కాదు అంటే, మనల్ని మనమే పాపానికి అప్పగించుకుని ఆయనను విడిచిపెట్టి వెళ్ళాం కాబట్టి. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనం ఊహ తెలిసిన తర్వాత మనంతట మనంగానే ఆ పరిశుద్ధతను కోల్పోయి అపవిత్రతను మన హృదయాలలోనికి ఆహ్వానించి చీకటి సంబంధమైన కార్యాల్లో నిమగ్నమైపోయి మన ఆలోచనల్లో పూర్తిగా దుష్టుడికి చోటిచ్చి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిగా బ్రతికినటువంటి జీవితాలు మనవి. ఈ సంగతి మనందరికీ కూడా తెలుసు. అప్పుడు మనం దేవుని పిల్లలము అని పిలువబడే అధికారం కలిగి లేం. ఆ టైంలో మనం దేవుని పిల్లలం కాదు. దేవుని పిల్లలము అని చెప్పించుకునే లేదా పిలిపించుకునే అర్హత మనకు లేదు. మరి మరలా ఆయన కుమారుడు ద్వారానే దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. ఆయన కుమారుడు ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచట ద్వారా మనం తిరిగి దేవుని పిల్లలం అవడానికి మనకేమొచ్చింది? అవకాశం వచ్చింది. దేవుని పిల్లలుగా పిలువబడుటకు అధికారం అనుగ్రహించను. రాత్రి చదువుకున్నాం కదా, మరొకసారి చూద్దాం. వచ్చినాను యోహాను సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయము 13 వచనాలు.
తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మనం రాత్రి చదువుకున్నాం, దేవుని పిల్లలుగా మనం మారటానికి దేవుడు మనకి అధికారం అనుగ్రహించారు. నిజంగా దేవుని పిల్లలు ఒకప్పుడు దేవుని పిల్లలు కాదు, చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన పిల్లలందరినీ మరలా సమకూర్చి తండ్రికి అప్పగించడానికి వచ్చాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము, అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 52వ వచనం ఒకసారి చూడండి, చాలా అద్భుతమైన మాట. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 52వ వచనం చూడండి. యేసు ఆ జనము కొరకును, అనగా ఇశ్రాయేలీయుల కొరకును, ఆ జనము కొరకు మాత్రమే కాక, అంటే కేవలం ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే కాక, చెదరిపోయిన దేవుని పిల్లలు, ఎస్ దేవుని పిల్లలు చెదిరిపోయారు, దేవుని పిల్లలు చెదిరిపోయారు, ఒక చోట లేరు, తండ్రితో లేరు, తండ్రి యొక్క కుటుంబంలో లేరు, ఆ కుటుంబంలోనే ఉంటూ దేవునితో కాలం గడుపుతూ చక్కగా ఆత్మీయతతో అనుబంధంతో వాళ్ళు లేరు. చెదిరిపోయిన కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలియదు కాదు, చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు, ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా, ఒకరికొకరు బ్రతకకుండా, ఎవరికి ఏ మార్గం దొరికితే ఆ మార్గంలో వెళ్ళిపోయి అక్కడక్కడ చెదిరిపోయి బ్రతుకుతూ ఉంటే అది అసలు కుటుంబమే కాదు కదా. అదేవిధంగా దేవుని పిల్లలు కూడా ఏమైపోయారట, చెదిరిపోయారు. కుటుంబంలో, దేవుని కుటుంబంలోనే దేవుని వారముగా బ్రతకవలసినటువంటి మనం, దేవుని యొక్క పోలికలో, దేవుని స్వరూపంలో పుట్టినటువంటి మనం ఆయనను విడనాడటం వలన, ఆయన మార్గాలలో నుండి వైదొలిగిపోవటం వలన చెదిరిపోయాం. అలా చెదిరిపోయి ప్రతివాడు తనకిష్టమైన మార్గమునకు తొలగిను అని వ్రాయబడినట్టుగా ఎవరికి ఏ మార్గం నచ్చిందో ఆ మార్గాల నుంచి తొలగిపోయారు. ఈ విధంగా తొలగిపోవటం వల్ల చెదిరిపోయి దేవుని కుటుంబం విచ్చలవిడిగా మారిపోయి ముక్కముక్కలైపోయి దుష్టుడు ఆ పిల్లల్ని చెరపట్టి వాడి అధీనంలో వాడి పాదాల క్రింద పెట్టుకుని నాశనానికి, అనగా నిత్యాగ్ని దండనకు నడిపిస్తూ ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో సర్వోన్నతులైన దేవుని కుమారుడు ఈ భూమి మీదకు రావడం, భూమి మీదకు వచ్చి తన ప్రాణాన్ని అర్పించి చెదిరిపోయిన దేవుని పిల్లలందరినీ ఏం చేయాలనుకున్నాడట, ఏకముగా సమకూర్చుటకు. ఇలా దారి తప్పిపోయిన దేవుని పిల్లలందరినీ ఏకంగా సమకూర్చాలి. నిజంగా ఈరోజు సంఘము అంటే అదే ప్రియులారా, సంఘం అంటే అదే, చెదిరిపోయిన పిల్లలందరూ క్రీస్తు ద్వారా ఏకమవడం, తండ్రిని విడనాడి వెళ్ళిపోయినటువంటి పిల్లలందరూ మరలా క్రీస్తు ద్వారా తండ్రి వద్దకు రావడం, అందరూ తండ్రి వద్దకు రావడానికి ఒక కుటుంబంగా కలవడం. అప్పుడప్పుడు 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని పెడుతూ ఉంటారు. మరి మీరు ఎప్పుడైనా వెళ్ళారు లేదో, కాలేజెస్లో నుంచి స్కూల్స్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే 1999లో 2000లో ఇంటర్ చదివిన వాళ్ళు, అదే డిగ్రీ చదివిన వాళ్ళు, లేదా 2005లో ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, ఇలా కొంతమంది, లేదా 2010లో ఇంటర్ చదివిన వాళ్ళని, డిగ్రీ చదివిన వాళ్ళని, లేదా వాళ్ళు 10th క్లాస్లో 5th క్లాస్లో బ్యాచ్ అని, వీళ్ళందరూ మరలా ఏకమయ్యి ఒకసారి అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని గ్యాదర్ చేసుకుని, ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళకి కొన్ని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి మరలా ఈ ఆత్మీయ సమ్మేళనం అందరూ కలుసుకోవాలి. కొన్ని కొన్ని ఉమ్మడి కుటుంబాలు సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ ఫ్యామిలీ ఫంక్షన్ అంటే, ఎక్కడెక్కడో చెదిరిపోయి ఈ లోకంలో వాళ్ళకి నచ్చినట్టుగా జీవిస్తున్నటువంటి వీళ్ళు మరలా ఒకసారి అందరూ ఒక చోట సమకూర్చబడి ఒకరికొకరు ఆప్యాయత అనురాగాలు పంచుకుంటూ చక్కగా వాళ్ళ ప్రేమను అభివృద్ధి పరుచుకోవడానికి ఉపయోగపడుతుంది అని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రియులరా, చెదిరిపోయిన వాళ్ళు ఏకమవడం అనేది చాలా గొప్ప విషయం. అలా ఎక్కడెక్కడికో చెదిరిపోయినటువంటి దేవుని పిల్లల్ని తన మరణం ద్వారా సంధి చేసి, ఆయన కుమారుడైన క్రీస్తు తన మరణం ద్వారా గొప్ప సంధి చేసి సమాధానపరిచి దేవుని యొద్దకు మరలా వాళ్ళందరినీ నడిపించడానికి ఒక చక్కటి
మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేసిన ఆ మార్గం వలననే సంఘం, ఈ సంఘంలో దేవుని పిల్లలు అనేక మంది దేవుని పిల్లలు ఒక చోటికి రాగలిగారు. అలా ఒక చోటికి వచ్చి దేవుని కుమారులు అని అనిపించుకోవటానికి అధికారం పొందారు. లేకపోతే మనం దేవుని కుమారులు ఏంటండి? ఎన్ని నీచ కార్యాలు, ఎన్ని నీతిమాలిన కార్యాలు, ఎన్ని భయంకర కార్యాలు మానవ జీవితంలో జరుగుతూ ఉంటే వాడు దేవుని బిడ్డని ఎలా చెప్పగలం? దేవుని బిడ్డని ఎలా చెప్పగలం? నిజంగా దేవుని బిడ్డ అయితే దేవునిలో ఉన్న సువాసన ఈ బిడ్డలో కూడా కనబడాలి. దేవునిలో ఉన్న సువాసన ఈ బిడ్డలో కనబడట్లేనప్పుడు ఇతడు దేవుని బిడ్డ, ఇతడు దేవుని కుమారుడు ఎలా చెప్తాం? ఆ సువాసన ఇక్కడ కనబడట్లేదు, ఆ లక్షణాలు ఏవి ఇక్కడ కనబడట్లేదు. దేవుని కుమారుడు ఎలా దేవుని కుమారుడు? చీకటిలో సంచరించేవాడు, చీకటిని అనుసరించేవాడు, చీకటి సంబంధిగా బ్రతికేవాడు దేవుని కుమారుడు ఎలా అవుతాడు? దేవుని సంబంధి ఎలా అవుతాడు? కాలేడు. అందుకే క్రీస్తు నాయందు విశ్వాసముంచి నన్ను అంగీకరించి నా మార్గంలోనికి అడుగు పెడితే టోటల్గా మారు మనసు పొంది సంపూర్ణ నిశ్చేతతో నా మార్గంలోనికి అడుగు పెట్టి నిన్ను నువ్వే సజీవయాగంగా సమర్పించుకుంటే అప్పుడు నీలోనికి పరిశుద్ధాత్మ వాగ్దానం, ఆత్మ లభిస్తుంది. విశ్వాసము ద్వారా ఆత్మను గురించిన వాగ్దానము మనకు లభించినట్లు రాత్రి చదువుకున్నారు కదా గలతీ పత్రికలో. ఆ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా, పరిశుద్ధాత్మ మనకి ఏం కలుగజేసింది? నూతన స్వభావము కలుగజేశాడు. తీతుకు రాసిన పత్రిక 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, అనగా బాప్తిస్మము పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను అన్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే బాప్తిస్మము, తిరిగి జన్మించుట, నూతనమైన జన్మ. ఆ నూతనమైన జన్మ ద్వారా, కొత్త జన్మ ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతనమైన స్వభావం కలుగజేశాడు. సో అందుకే మనం రక్షణలోనికి రాగలిగాం, రక్షించబడ్డాం. ఈ నూతనమైన స్వభావం అనేది ఇంతకుముందు మనకు లేదు, ఎందుకంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు ఉంటేనే నూతనమైన స్వభావం అనేది వస్తుంది. పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలంటే మనం మారు మనస్సుతో కూడినటువంటి బాప్తిస్మం పొందాలి తప్ప ఇక ఏ మార్గం లేదు. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనస్సుతో కూడిన బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్ముడు మనలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకు నచ్చినట్టుగా మనం ఏదో నమ్మేశాం, అయిపోయింది, ఏదో నమ్ముకోవాలి కాబట్టి నమ్మేసుకున్నాం, నిన్న చెప్పినట్టుగా రకరకాల రీజన్స్ చెప్పి రకరకాల కారణాలు చెప్పి మేము ఒకందుకు నమ్ముకున్నాం, మేము ఒకందుకు నమ్ముకున్నాం, మేము ఇంకొకందుకు నమ్ముకున్నాం, మేము లోకం కోసమే నమ్ముకున్నాం, లోక సంబంధమైన వాటి కోసమే నమ్ముకున్నాం అంటే అవి అసలు ఎన్నికలోనికి రావు. అలాంటి వారిలో పరిశుద్ధాత్ముడు ఉండడు, వారికి నూతన స్వభావం కూడా రాదు. అందుకే చూడండి, చాలామంది క్రైస్తవులని చెప్పుకుంటూ ఉంటారు కానీ లోక సంబంధమైన జీవితమే ఎప్పటికీ వాళ్ళలో కనబడుతూ ఉంటుంది. ఏమాత్రం మార్పు కానీ, పాపం పట్ల భయం కానీ, పాపభీతి కానీ, దేవుని యందు భక్తి కానీ ఇలాంటివేం కనబడవు. రోజురోజుకి నూతనత్వాన్ని సంతరించుకుంటూ ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాలి అనే భావాలు కనబడవు. ఇంకా దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు, ఇంకా అధ్వాన్నమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. దేంటి, ఎందుకు ఇలా అయిపోతున్నారు, ఏంటి కారణం, దేనివల్ల ఇలాంటి పరిస్థితి దాపురించింది వాళ్ళకి అని అంటే ఒకటే, వాళ్ళలో పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని కలుగజేయలేదు. అంటే పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని కలగజేయలేదు అంటే వీళ్ళ మార్పు నిజమైన మార్పు కాదు, అది నిజమైన మార్పు కాదు. వాళ్ళు నిజంగా నూతనంగా జన్మించలేదు. నిజంగా వాళ్ళు నూతనంగా జన్మించుంటే వాళ్ళు అలా ఉండేవాళ్ళు కారు, వాళ్ళు అలా ఉండేవారు కారు. దేవుని కుమారుడు అనిపించుకోవడం ఎంత గొప్ప విషయమో తెలుసా? అసలు దేవుని కుమారుడిగా బ్రతకటం ఇంకెంత గొప్ప విషయమో తెలుసా? ఆయన అంత గొప్ప అధికారం మనకిచ్చాడు. భక్తులు అదే మాట్లాడతారు, నేను చెప్పాను కదా యోహాన్ గారి గురించి,
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూడాలా. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు అంటున్నాడు చూడండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి అన్నాడు. ఎలాంటి ప్రేమ అనుగ్రహించాడో చూడండి. ఏంటి మనం ఆయన పిల్లలమని పిలువబడినట్లు ఎంత ప్రేమ మనకు అనుగ్రహించేశాడు ఆయన అంటే, మిమ్మల్ని రక్షించడానికి తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయనను వదిలేశాడు, ఆయన చేయి విడిచిపెట్టేశాడు. ఆయన ఎంత బాధ ఎంత వేదన అనుభవించాడో దాన్ని గమనిస్తే తండ్రి మనల్ని ఎంత ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. ఒక పరిశుద్ధుడు పాపుల కొరకు మరణించాడు అనే విషయం నిజంగా వాస్తవం అర్థమైతే దానికంటే గొప్పదైన త్యాగం కానీ దానికంటే గొప్పదైన ప్రేమ కానీ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అది చాలా గొప్ప విషయం. ఈరోజు మనం మన స్థితిని గుర్తించలేకపోతున్నాం, మనం ఏ స్థాయిలో ఉన్నామో గుర్తించలేకపోతున్నాం. దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్లాలనుకున్నాడో అది గుర్తిస్తే నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి, గొప్పదానివి. అది గుర్తించలేకపోతున్నావు. నువ్వు ఎవరివయ్యా అంటే నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. ఇంత గొప్ప అధికారం నీకు దేవుడిచ్చాడు. ఇంకా నీకు అర్థం కాకపోతే ఒక్కసారి ఆకాశంలో సూర్యుడిని చూడు. ఆ సూర్యుడు మీ తండ్రి సృష్టించినవాడు. ఆ సృష్టికర్తకు నువ్వు కుమారుడివి, కుమార్తెవి. నీకు ఎంత గొప్ప అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు. అసలు దేవుని కుమారుణ్ణే అని చెప్పుకోవడం ఎంత గొప్ప విషయం. అది ఎంత గొప్ప విషయం. యేసుక్రీస్తు కూడా దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అంటుంటే ఆయన అంటాడు, నేను దావీదు కుమారుడు కాదు, ఎవరి కుమారుణ్ణి? ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. దావీదు ఎలా నా ప్రభు అని అంటున్నాడు? నా ప్రభు అంటున్నాడు. దావీదే ప్రభు అంటుంటే మీరేంటి దావీదు కుమారుడు, దావీదు కుమారుడు అంటారు? దావీదే నన్ను ఏమంటున్నాడు? ప్రభువు అంటున్నాడు. అంటే దావీదికే నేను ఎవరిని? ప్రభువుని. కాబట్టి నేను దావీదు కుమారుడి కంటే ముందు దేవుని కుమారుణ్ణి. ఆయన అదే చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు, నేను దేవుని కుమారుణ్ణి. సో దేవుని కుమారుడు మనల్ని కూడా దేవుని కుమారులుగా చేయడానికి భూమి మీదకి వచ్చాడు. మీరు నిజంగా విశ్వసిస్తే, మీరు నిజంగా క్రైస్తవ్యంలో ఉంటే మీరు దేవుని కుమారులనే వాస్తవాన్ని మీరు ఈ రాత్రి గ్రహించాలి. అది మీకు అర్థమైనప్పుడు దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. అది మీకు అర్థం కాలేనప్పుడు ఇంకేముంది, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అన్నట్టు ఉంటుంది. అంతే కదా. నీ స్థితి ఏంటి, నీ స్థాయి ఏంటి, దానికి తగ్గట్టుగా నీ ప్రవర్తన ఏంటి. ఆ స్థితి ఆ స్థాయి లేనప్పుడు నీ ప్రవర్తన ఎలా అయినా ఉండొచ్చు, ఎవరు పట్టించుకోరు. కానీ నీ స్థాయి గొప్పదైనప్పుడు ఆ స్థాయికి తగినటువంటి ప్రవర్తన కూడా చాలా అవసరం. ఇప్పుడు నీ స్థాయి ఏంటి? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అనే ఉన్నతమైన స్థాయిలో దేవుడు మనల్ని నిలబెట్టేస్తే, మనల్ని అలా చూడాలని ఆయన కలలు కంటుంటే, మనం అలా ఉండాలని ఆయన ఆలోచిస్తుంటే మనం ఎలా ఉన్నాం చెప్పండి. మనకి ఇంకా లోక సంబంధమైనవే కావాలి, ఇంకా వాటి మీద వ్యామోహం. ఏది తీసుకెళ్లేమన్న సంగతి మనకు తెలుసు, అయినా కూడా వ్యర్థమైన వాటి కోసం పరుగులు తీస్తూ ఉంటాం. అర్థవంతమైన జీవితాన్ని వ్యర్థంగా గడుపుతూ ఉంటాం, వాటి వైపే చూస్తూ ఉంటాం, వాటి కొరకే ఆలోచిస్తూ ఉంటాం, వాటి కోసమే వెంపర్లాడుతూ ఉంటాం. దానికోసం ఇంక ఏదేదో చేయాలనే తపనతో తాపత్రయంతో ఈ మట్టి మెదడులో ఎన్నో దౌర్భాగ్యకరమైన ఊహలు పుడుతూ ఉంటాయి. స్వార్థానికి చోటిస్తూ రోజురోజుకి మరింత స్వార్థపరులుగా మారిపోతూ మనుషులు ఇంకా చీకట్లోనే ఆశ్రయం పొందుకుంటూ ఉన్నారు. పైపెచ్చు దేవుని బిడ్డలం అని చెప్తారు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే చీకట్లో నుంచి వెలుగులోనికి రా. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. దానికి తగిన జీవితాన్ని నీ బ్రతుకులో చూపించు. అవేం కాకుండా ఇంకా అక్కడే ఉండిపోయి ఇంకా చీకట్లోనే కాలం గడుపుతూ ఇంకా చీకట్లోనే జీవితాన్ని గడుపుతూ ఇంకా ఈ లోకాన్నే కోరుకుంటూ నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమారుణ్ణి అంటే, దేవుని కుమారుడు ఎప్పుడు లోకానికి లొంగిపోవటానికి ఇష్టపడడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపించమంటారా మీకు? మోజెస్.
ఐగుప్తులో ఒక ఉన్నతమైన స్థితి కలిగింది అతనికి. ఎవరి వల్ల కలిగిందంటే దేవుని వల్లే. చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. అలాంటి మంచి పొజిషన్లో ఉన్నటువంటి మోషే కొన్నాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొని పారిపోవాల్సి వచ్చింది. కానీ తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన పెంపుడు తల్లి ఉంది. ఆ పెంపుడు తల్లికి ఈ బిడ్డ మీద ఉన్న మమకారం అయితే పోలేదు. మోషే తల్లికి ఈ బిడ్డ మీద ఉన్న మమకారం పోలేదు. మోషే దేవుని యొక్క దేవుడు అప్పగించిన కర్తవ్య నిర్వహణలో భాగంగా ఆ ఫరోతో తలపడాల్సి వచ్చింది. ఫరోని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా ఫరోని ఎదుర్కొని ఫరోతో తలపడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు దేవుని కుమారుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా, లేకపోతే నా కుమారుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నావా అనే ఒక ప్రశ్న అతని ముందుకు వచ్చింది. చాలా గొప్ప విషయం ఇది. హెబ్రీ పత్రిక 11:23 నుంచి చూడండి ఏమని వ్రాయబడిందో. అక్కడ మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. చూసారా, మరి ఎవరు కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకుంటున్నాడు ఇతను? నేను ఎవరి కుమారుడిగా బ్రతకాలి, నేను ఎవని వాడనుగా బ్రతకాలి, ఏంటి నా స్థాయి, ఏంటి ఐగుప్తు సింహాసనమా పరలోకపు సింహాసనమా, ఐగుప్తులో ఉన్న లోక సంబంధమైన కిరీటమా పరలోకంలో దేవుడు అనుగ్రహించే కిరీటమా, ఏ కిరీటాన్ని నా శిరస్సును మొయ్యాలి నేను? నేను ఇప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుడు నన్ను అనిపించుకున్నట్టు ఒప్పుకుంటే ఈ ఐగుప్తులో నేను చక్కగా ఏలుబడి చేయొచ్చు, చక్కగా ఈ ఐగుప్తులో పరిపాలన చేయొచ్చు, సుఖాలు అనుభవించవచ్చు, డబ్బు హోదా పరపతి పలుకుబడి, ఒకడిని పొమ్మంటే పోతాడు, ఒకడిని రమ్మంటే వస్తాడు, నాకు కావలసినవన్నీ దొరుకుతాయి, హ్యాపీగా ఉండొచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు, అన్నీ బాగున్నాయి. కానీ నేను చీకటి కుమారుడుగానే బ్రతకాలి, ఒక లోక సంబంధిగానే బ్రతకాలి, ఒక చీకటి సంబంధిగానే బ్రతకాలి. ఎవరి కుమారుడు అయ్యాను అంటే వాడి కుమారుడిని చెప్పుకుంటేనే బ్రతకాలి తప్ప దేవుని కుమారుణ్ణి అనే స్థాయి నాకు అప్పుడు ఉండదు, ఆ స్థాయి ఉండదు. అందుకే బాగా యోచించాడని రాయబడింది చూడండి. అక్కడ యోచించాట, ఏమి యోచించాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలు అని యోచించాడు. బాగా యోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే నేను దేవుని కుమారుడుగానే బ్రతకాలి, దేవుని కుమారుణ్ణి అనిపించుకోవాలి తప్ప ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోకూడదు. నాకు అదొద్దు, ఇది కావాలి. మీరు కూడా బాగా ఆలోచించండి. ఈ లోక సంబంధులుగా, సాతాను సంబంధులుగా, ఈ చీకటి పుత్రులుగా మీరు పిలువబడితే మీకే ప్రయోజనం లేదు. ఆకాశం భూమి గతించిపోవునవి. ఈ భూమి మీద ఉన్న మానవ జీవితం కూడా చాలా స్వల్పమైనది. ఎంత తొందరగా గతించిపోతుందో ఎవ్వరికీ తెలీదు. ఈరోజు కనబడుతున్న వాళ్ళు రేపు కనబడట్లేదు. ఈరోజు పరిచయం ఎదురైన వాళ్ళు, పరిచయస్తులు రేపు మనకు ఎక్కడున్నారో తెలియట్లేదు. ఈరోజు భూమి మీద, రేపు శ్మశానంలో అన్నట్టుంది పరిస్థితి. ఇంత చిన్న జీవితం మానవ జీవితం. ఈ చిన్న జీవితంలో ఇంకా లోకానికి, ఇంకా లోక సంబంధమైన వాటికి, ఇంకా లోక సంబంధమైన ఆలోచనలకి, ఇంకా లోక సంబంధమైన వ్యవహారాలకి మనల్ని మనం అప్పగించుకుని ఏమాత్రం భయం లేకుండా నేను ఈ లోకపు కుమారునిగా, ఈ యుగపు కుమారునిగా బ్రతకటం వల్ల ఏంటి ప్రయోజనం నాకు?
నేను ఈ యుగపు కుమారునిగా ఈ లోకపు కుమారునిగా బ్రతకకూడదు, నేను దేవుని కుమారుణ్ణి దేవుని కుమారుడిగానే బ్రతకాలి. అయ్యిందేదో అయిపోయింది, చాలా రోజులు దుష్టుని కుమారునిగానే బ్రతికాను, అపవాది కుమారునిగానే బ్రతికాను, వాడి యొక్క అధికారం క్రింద జీవించాను. కానీ ఇప్పుడు అలా కాదు, ఆయన గొప్ప అధికారాన్ని ఇస్తున్నాడు, తిరిగి తన యొద్దకు చేర్చుకునే అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోకపోతే ఏంటి ప్రయోజనం? ఎందుకు ఇక నా జీవితం? కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని నేను ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఒక మోజెస్ ఎలా ఆలోచించాడో నువ్వు అలా ఆలోచించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించి రాత్రి, ఒక మోజెస్ అసలు ఆ టైంలో అలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే చాలా సాహసోపేతమైన నిర్ణయం అది. ఎవడనైతే అటా ఇటా అని చూసుకొని పర్లేదులేని పాజిటివ్గా అటే వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఎందుకంటే మనిషి తప్పు చేయడానికి కూడా పాజిటివ్గానే ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇక్కడ కూడా పాజిటివ్గా అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటి, ఇస్రాయేలీలు ఉన్నారు, ఈ ఇస్రాయేలీలను బానిసత్వం నుండి విడిపించాలి. బానిసత్వం నుండి విడిపించడం అంటే ఏంటి, వీళ్ళకి మంచి జీవితం అనుగ్రహించాలి, అంతే కదా. నేను రాజు అయిపోతే వీళ్ళనే బాగా చూసుకోవచ్చు, వాళ్ళనే బాగా చూసుకోవచ్చు అంటే ఏముంది, బాగానే ఉంది కదా. అది దేవుని యొక్క చిత్తమా కాదా అనేది పక్కన పెడితే, నేను వీళ్ళని బాగా చూసుకుంటాను, వీళ్ళని బాగా చూసుకుంటాను, వీళ్ళకే మంచి చేస్తాను, వీళ్ళకే మంచి చేస్తాను, అవసరమైతే నేను రాజునైన తర్వాత వీళ్ళకి ఐగుప్తులో మంచి హోదా ఇస్తాను అని అనుకున్నాడు అనుకోండి, పాజిటివ్గానే ఉంది కదా. మనిషి ఇలాగే తప్పు చేస్తూ ఉంటాడు, తన తప్పు నిర్ణయాలను కూడా పాజిటివ్గా చూస్తాడు, మంచి వాటిని మాత్రం నెగిటివ్గా చూస్తూ ఉంటాడు. దానివల్లే మనిషి చాలా 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 కోల్పోతాడు. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి సభలు ఎన్నో జరుగుతాయి మన జీవితంలో. ఎన్నో సభలకు మనం హాజరవుతున్నాం, ఎన్నో వాక్యాలు టీవీలో వింటున్నాం, ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం, కానీ నిజంగా నీయందు నీ తండ్రి ఆనందించే దేవుని కుమారుడిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఈ రాత్రి గుండెల మీద చేసుకుని ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. దేవుని కుమార్తెగా నా తండ్రి నా యందు ఆనందించే దేవుని కుమార్తెగా నేను ఉన్నానా? నా తండ్రి నా యందు ఆనందించే దేవుని కుమారుడుగానే నేను ఉన్నానా? నేను ఆ స్థితికి రీచ్ అయ్యాను అసలు అని ఆలోచిస్తే చాలామంది హృదయాలు ఏమని సాక్ష్యం ఇస్తాయి తెలుసా? నువ్వు ఆయనను సంతోషపెట్టే జీవితంలో లేవు అని సాక్ష్యం ఇస్తాయి. మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు మనం ముందుకెళ్ళలేకపోతున్నాం? ఎందుకు మనం గెలవలేకపోతున్నాం? ఎందుకు మనం ఓడిపోవాల్సిన పరిస్థితి దాపురిస్తోంది? ఎందుకు మనం ఈ యుద్ధరంగంలో విజయాన్ని సాధించలేకపోతున్నాం? ఆలోచించండి ఒకసారి రాత్రి, ఇంకా ఎంతకాలం మనం ఈ చీకటి బ్రతికే బ్రతకాలి? ఎంతకాలం ఈ చీకటి లోకానికి అమ్ముడుపోవాలి? ఎంతకాలం ఈ లోకపు మాయా జీవితానికి అమ్ముడుపోవాలి? మన బ్రతుకులో దేవుని కొరకు బ్రతకాలనే నిర్ణయాలు తీసుకోవడానికి సమయం లేదా? ఎప్పుడు రావాలి నీ సమయం? ఈలోగా నీ సమయం అయిపోతే ఏంటి పరిస్థితి? ఇవన్నీ సీరియస్గా నువ్వు ఆలోచించడానికి ఎప్పుడు టైం తీసుకుంటావు? ఎంత టైం కావాలి? ఎంత టైం కావాలి? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు మనతో ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటాడు, ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. మనమే కాతరు చెయ్యం. ఎన్నో విషయాల్లో నిన్ను హెచ్చరిస్తాడు ఆయన. పని కట్టుకుని నిన్ను ఎక్కడికో వెళ్లాల్సిందాన్ని ఇక్కడికి తీసుకొస్తాడు. ఎటో వెళ్ళిపోయి ఆగిపోదాం అనుకున్న వాళ్ళని మరలా తిప్పి తీసుకొస్తుంటాడు. తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు ఊహించని విధంగా నీతో మాట్లాడతాడు ఆయన వాక్యం ద్వారా. అలా మాట్లాడుతున్నప్పుడైనా ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థం కావాలి. నేను ఏం మోస్తున్నాను నా తల మీద, ఈ చీకట్నే మోస్తున్నానా ఇంకా? అంటే ఇంకా నేను దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళగలిగే విధంగా నేను లేనా? నేను వెళ్ళట్లేదా? అలాంటి అడుగులు నా జీవితంలో పడలేదా? ఇవన్నీ ఆలోచించుకుంటే ప్రభు నీ పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, నువ్వు ఆయనను ఎంత తప్పించుకొని తిరుగుతున్నావో నీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇక్కడ మోషే తీసుకున్న నిర్ణయం చాలా సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పాలి. అదే చెప్తున్నాడు యోహాను పత్రిక రాస్తూ, యోహాను గారి పత్రికలో 3వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చదువుదాం ప్రియులారు. యోహాను గారు రాసిన 3వ అధ్యాయం. మనము దేవుని పిల్లలమే. మనం ఎవరము? దేవుని పిల్లలమే. ఖచ్చితం, ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు చూడండి యోహాను. నేను దేవుని కుమారుణ్ణి. మరి ఈ నీరో చక్రవర్తి అనేవాడు, అక్కడ ఉన్నటువంటి రోమా చక్రవర్తులు,
వీళ్ళని తీసుకెళ్లి చెరసాలలో పెట్టేస్తున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు, బాధిస్తున్నారు, వేధిస్తున్నారు, అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, హింసిస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయినప్పటికీ మేము దేవుని కుమారులమే, ఈ లోకపు సంబంధులం కాదు, ఈ యుగ సంబంధమైన కుమారులము కాదు, మేము దేవుని పిల్లలం. దేవుని పిల్లలం కాబట్టే సాతాను మమ్మల్ని శోధిస్తున్నాడు, దేవుని పిల్లలం కాబట్టే సాతాను మమ్మల్ని అసహించుకుంటున్నాడు. వాడి మనుషులు మమ్మల్ని అసహించుకుంటున్నారు, వాడు మమ్మల్ని అసహించుకుంటున్నాడు, వాడి మనుషులు మమ్మల్ని అసహించుకుంటున్నారు. కారణం ఏంటంటే మేము దేవుని పిల్లలం, దేవుని పిల్లలం. రొమ్మిర్చుకుని కాళ్ళ రెగరేసుకుని చెప్పొచ్చు మేము దేవుని పిల్లలం అని. ఎలా? క్రీస్తు ద్వారా మేము దేవుని కుమారులం అయ్యాము. ఎస్, మేము దేవుని బిడ్డలం, దేవుని పిల్లలం. అక్కడ చూడండి ఏమంటాడు, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఎలా అనగా, అది ఆయనను ఎరుగలేదు. చాలా ఇంపార్టెంట్ వాయిస్ ఇది. లోకం నిన్ను దేవుని పిల్లలుగా, మిమ్మల్ని దేవుని కుమారులుగా గుర్తించదు. ఎందుకు గుర్తించదు? లోకం మనల్ని ఎందుకు ఎరుగదు అని అంటే, అది అసలు దేవుణ్ణి ఎరుగలేదట. నిజమే, లోకానికి దేవుడు తెలియదు, లోకం అసలు దేవుని తెలుసుకోలేకపోయింది. దేవుణ్ణే తెలుసుకోలేనప్పుడు ఇంక దేవుని కుమారులు ఏమవుతారు? దేవుని పిల్లలుగా ఎలా బ్రతుకుతారు? దేవుని పిల్లలంటే ఎంత ఆత్మీయత, ఎంత సహవాసం అండి దేవునితో వాళ్ళకి, దేవునితో ఎంత సహవాసం వాళ్ళకి, ఆయనతో ఎంత గొప్ప అనుబంధం. నిజంగా మీరు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని గమనిస్తే, మన మార్గదర్శి ఆయన, ఆయన తండ్రితో ఎలాంటి ప్రేమపూర్వకమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడో సువార్తలో చదువుతున్నప్పుడు ఆ విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఏదైనా బాధ కలిగినా తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు, ఏదైనా మహత్కార్యం చేయాలన్న తండ్రికి చెప్పి చేస్తూ ఉంటాడు, ఏదైనా బోధ చేసినా ఈ బోధ నాది కాదు నా తండ్రిదని చెబుతూ ఉంటాడు. నా తండ్రిని నేను మహిమపరుస్తున్నాను, నా తండ్రి కొరకు నేను బ్రతుకుతున్నాను, నా ఇష్టం నేను నెరవేర్చుకోవట్లేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తున్నాను. ఆకాశం వైపు కన్నులెత్తి, చేతులెత్తి ప్రార్థించి, ఆయనను స్తుతించి, ఆయనతో ఎంత సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడో, ఆయనతో ఎంత అవినాభావ సంబంధం ఉందో, ఎంత గాఢమైన సంబంధం ఉందో ఎప్పటికప్పుడు బయలుపరుస్తూ ఉంటాడు ఆయన. నిజంగా అనుబంధాన్ని చూస్తుంటే, ఆప్యాయతను చూస్తుంటే, ఇది కదా నిజంగా దేవుని కుమారుడంటే అనిపిస్తుంది. అలానే ఆయన కేవలం నేను ఒక్కడనే ఈ రూట్లో వెళ్ళాను, మీకు వేరే రూట్ వేసానని చెప్పలేదు. ఆయన ఏమంటాడు తెలుసా, నేను ఏ విధంగా అయితే తండ్రి యందు ఉన్నానో మీరు కూడా అదే విధంగా ఎవరి యందు ఉండాలి? తండ్రి యందు ఉండాలి, తండ్రి యందు ఉండాలి. నేను ఎలాగైతే తండ్రిని ప్రేమించానో అదే ప్రేమ మీరు కలిగి ఉండాలి తండ్రి పట్ల. మీకు మీ మిమ్మల్ని నేను తండ్రికి కుమారులుగా చేసింది అందుకే. నేను ఏ విధంగా అయితే తండ్రిలో ఉన్నానో, తండ్రిని ప్రేమించానో, తండ్రిని అనుసరించానో, తండ్రికి లోబడ్డానో, మీరు కూడా నన్ను బట్టి తండ్రికి లోబడాలి, తండ్రిని మీరు అలాగే ప్రేమించాలి. ఈ బంధాన్ని మీరు ఇంకా దృఢం చేసుకోవాలి. అదే మనం దేవుని పిల్లలం, దేవుని పిల్లలం. ఆ మాటలు చదువుతుంటేనే ఒళ్ళు పులకించిపోతుంది. నిజమే కదా, ఎటో పోయిన నన్ను తన కుమారునిగా స్వీకరించాడు ఆయన, ఎటో పోతున్న నా జీవితాన్ని తన వైపుకు ఆకర్షించుకున్నాడు ఆయన, ఎలాగో బ్రతుకుతున్న నా జీవితాన్ని తన వైపుకు ఆకర్షించుకొని నా కుమారుడు, నా కుమార్తె గొప్ప పేరు పెట్టాడు ఆయన, గొప్ప అధికారం ఇచ్చాడు ఆయన. లోకంలో ఉంటే అది లేదుగా, లోకస్తులకు అది లేదుగా. అందుకే లోకం ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, రెండవ వచనం 3:2 యోహాను గారు రాసిన మొదటి పత్రిక, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. గర్వంగా చెప్పుకోవచ్చు, గర్వంగా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఈ ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రునిగా చేసుకును అంటాడు. ఏమండి, ఇక 9వ వచనం కూడా చూడండి, అదే అధ్యాయం 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. చూసారా, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో, ఇది కూడా మీకు సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ వచనం. నేను దేవుని కుమారున్నా కాదా, ఈరోజు సబ్ ముగిసే లోపి తేలిపోవాలి ఇది. నేను దేవుని కుమార్తెనా కాదా,
ఆ అధికారం నేను పొందుకున్నానా లేదా? రైట్. ఇక్కడ అంటాడు దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఖచ్చితంగా ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. జాగ్రత్తగా చూడండి, నువ్వు దేవుని కుమార్తెవైతే, దేవుని కుమారుడు అయితే పాపాన్ని వ్యతిరేకించేంత తీవ్ర స్థాయిలో నీ మనస్సాక్షి ఉంటుంది. అలా నిన్ను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటావు వాక్యం వినడం ద్వారా, వాక్యాన్ని ఎక్కువ వినడం ద్వారా, వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా, వాక్యానికి విలువనివ్వడం ద్వారా ఆ స్థితికి ఆ స్థాయికి ఎదుగుతూ ఉంటావు. రోజురోజుకి నీలో అలాంటి మార్పులు చాలా 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 స్పష్టంగా కనబడుతూ ఉంటాయి, చాలా స్పష్టంగా. అదే చెబుతున్నాడు చూడండి అక్కడ, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో అంటే బాప్తిస్మం పొందాము, కొత్తగా జన్మించాము అని చెప్పుకుంటున్న ప్రతి వానిలో ఆయన బీజం నిలుస్తుంది. ఆ బీజం మనలో నిలుస్తుంది గనుక, లోపల ఆయన బీజం ఉంది గనుక వాడు పాపం చెయ్యడు. మరలా చీకటి వైపుకు వెళ్ళటానికి ఇష్టపడ్డు, మరలా ఆ లోకపు ఆ చీకటి కిరీటాన్ని మొయ్యాలనుకోడు, నీతి కిరీటం కోసం పరుగులు తీస్తూ ఉంటాడు. దేవుని కుమారుడు అంతే, దయ్యం కుమారుడుగా మారడానికి ఒప్పుకోడు, మనస్సాక్షి అంగీకరించదు. దేవుని కుమారుడు కదా, దయ్యం కుమారుడుగా మారిపోతావు మళ్ళీ? నువ్వు దేవుని కుమారితేవు కదా, మళ్ళీ దయ్యం కుమారితే అయిపోదావు అనుకుంటున్నావా? నువ్వు దేవుల్లో ఉన్నావు కదా, మరలా దయ్యంలోకి వెళ్ళిపోదావు అనుకుంటున్నావా? నువ్వు వెలుగులో ఉండాలి కదా, మరలా చీకట్లో అడుగు పెడదాం అనుకుంటున్నావా? నువ్వు ఒప్పుకోదు మనస్సాక్షి, వెళ్ళాలని అనిపించదు. ఒకళ్ళు బలవంతంగా ఎవరైనా లాక్కొని వెళ్దామని ట్రై చేసినా అక్కడ నువ్వు ఉండలేవు. అర్థమవుతుందా? చూడండి అక్కడ ఏమంటాడంటే, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక. వాడెవరి మూలముగా పుట్టాడట? దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే పాపం చేయలేవు, చేసినా అందులో ఉండలేవు. వెంటనే పశ్చాత్తాపపడి ప్రభు పాదాల చెంతకు వెళ్ళి కన్నీటితో ఆయన పాదాలు కడిగి నన్ను క్షమించు డాడీ అని ఆయన వేడుకుంటావు. ఎందుకంటే నాన్నతోనే ఉండాలనుకునేవాడు నాన్న పాదాల మీద పడి క్షమాపణ కోరతాడు. ఏహ్ పో, నువ్వేంటి నాన్నవే అన్నాడు, నువ్వు కాకపోతే పో, నేను ఇంట్లోంచి పోతా అనే కొడుకులు ఉంటారు. వాళ్ళకి నాన్నతో ఉండాలన్న ఆశ లేదు. అందుకే నాన్న మాట ఖాతరు చేయలేదు, పో నీకు నాకేంటి, లెక్కేంటి నువ్వు నాకు లెక్క అంటారు. ఆ తండ్రి ప్రేమ అర్థమైతే నోటి వెంటాలంటే పనికిమాలిన మాటలు వస్తాయా? రావండి. మా నాన్న ఎంత నలిగిపోయాడో నా కోసం, మా నాన్న ఎంత శ్రమ పడ్డాడో నా కోసం, మా నాన్న ఎంత బాధ అనుభవించాడో నా కోసం, పాపం మా నాన్న ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో, నన్ను కష్టపెట్టకూడదని మా నాన్న ఎంత కష్టపడ్డాడో, నన్ను సుఖపెట్టాలని మా నాన్న ఎన్ని సుఖాలు కోల్పోయాడో, నన్ను ఈరోజు ఈ స్థితిలోనికి తీసుకుని రావడానికి మా నాన్న ఎన్ని కళ్ళు కన్నాడో, తాను సాధించలేని విజయాలు ఏవో నేను సాధించాలని, అలా నేను సాధిస్తే తను సాధించినట్టుగా ఆనందపడాలని మా నాన్న ఎన్ని ఊహలు కలిగి ఉన్నాడో నా పట్ల. నిజంగా ఇది అర్థమైన ఏ కుమారుడు కూడా తండ్రిని తృణీకరించి మాట్లాడ్డు. నిన్నెవడు కనమన్నాడు, నిన్నెవడు పెంచమన్నాడు, నిన్నెవడు నన్ను ఈ స్థితిలో పెట్టమన్నాడు, ఎవడడగడండి. తండ్రి పాదాల మీద పడిపోతాడు, తప్పు జరిగితే నాన్న నిన్ను వదిలి నేను ఉండలేను, ఐ లవ్ యూ నాన్న అని తండ్రి పాదాల దగ్గరికి వెళ్తాడు. నిజంగా తండ్రితో ఉండాలనుకునేవాడు, ఇక తండ్రి మీద ప్రేమ ఉన్నవాడు తండ్రి ఏ మార్గంలో అయితే వెళుతున్నాడో అదే మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడతాడు. తండ్రికి మంచి పేరు తీసుకురావాలనుకుంటాడు, తండ్రిని అవమానపరచకూడదు అనుకుంటాడు, తండ్రిని బాధ పెట్టకూడదు అనుకుంటాడు, తండ్రిని ఇబ్బందికి గురి చేయకూడదు అనుకుంటాడు. ఇది నిజంగా బాధ్యత గల కుమారుని యొక్క ప్రవర్తన. అర్థమవుతుందా? మరి నీ తండ్రి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు తండ్రితో ఏ విధంగా ఉన్నావు? నువ్వు తండ్రితో ఒకసారి ఆలోచించగలవు? ఈ రాత్రి ఒకసారి ఆలోచించు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయజాలడు. దీనిని బట్టి, నోట్ దిస్ పాయింట్,
దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. చూసారా, ఈ ఒక్క పాయింట్ని బట్టి వీళ్ళు దేవుని పిల్లలా లేకపోతే అపవాది పిల్లలా, ఎవరు వీళ్ళు? ఈ ప్రాంగణంలో ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళు ఇంత ఇంతమంది ప్రాంగణంలో కూర్చున్నారు కదా ఈరోజు ఈ సభ ప్రాంగణంలో. మరి ఈ ప్రాంగణంలో ఉన్న వీళ్ళందరిలో ఎంతమంది దేవుని పిల్లలు ఉన్నారు, ఎంతమంది సాతాను సంబంధులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు? దీనిని బట్టి అన్నాడు. ఒక పాయింట్ మనకు చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ చూడండి జాగ్రత్తగా, దీనిని బట్టి, ఈ ప్రమాణాన్ని బట్టి లేదా ఈ సూత్రాన్ని బట్టి ఇంతమంది ఉన్నటువంటి ఈ సభా ప్రాంగణంలో, ఇంతమంది దేవుని పిల్లలు ఉన్న ఈ సభా ప్రాంగణంలో నిజంగా దెయ్యం పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నిజంగా దేవుని పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది దేవుని కుమారులుగా అధికారం పొందారు? ఎంతమంది దేవుని పిల్లలుగా అధికారం పొందారు? ఇవన్నీ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ ఒక్క సూత్రాన్ని బట్టి. ఇది ఒక ఇంపార్టెంట్ సూత్రం. ఇది ఆలోచించాలి మీరు ఈ రాత్రి. నీతో దేవుడు, నువ్వు దేవునితో, దేవునిలో నువ్వు ఒక చక్కటి సహవాసాన్ని కలిగి ఉంటే అప్పుడు ఈ చీకటి కొరకు, చీకటి సంబంధమైన వాటి కోసం ఆరాటపడవు. నీ ఊహలన్నీ ఎలా ఉంటాయి తెలుసా? ఎప్పుడెప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటావు. నిజం ప్రియులారా, ఎప్పుడెప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళిపోవాలా? ఒక పౌలుని చూడండి, నాకు వెడలిపోవాలననే ఆశ నా మనసులో ఉందంటాడు. వెడలిపోవాలనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు ఆ ప్రేమమైని సన్నిధానంలోనికి వెళ్ళిపోతానా? ఆ ప్రేమమైని సారూప్యతలోనికి వెళ్ళిపోతానా? ఆ ప్రేమమైని చెంతకు వెళ్ళిపోతానని ఆశ కలిగి ఎదురు చూస్తున్నానంటాడు భక్తుడు. అది దేవునితో వాళ్లకున్నటువంటి ఒక అపూర్వమైన బంధం, ఒక అద్భుతమైన సహవాసం. అది ఒక అద్భుతమైన సహవాసం. ఆ సహవాసం కలిగి ఉన్నారు గనుకనే వాళ్ళు భక్తులుగా పిలువబడ్డారు, దేవుని పిల్లలుగా పిలువబడ్డారు, దేవుని కుమారులుగా పిలువబడ్డారు. మరి మనం ఎలా ఒకసారి ఆలోచించండి. రాత్రి పౌలు అంటాడు, అందుకే నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నాకు ఈ లోక సంబంధమైనవి కావు, ఈ చీకటి సంబంధమైనవి కావు, ఈ అంధకార సంబంధమైనవి కావు. ఎందుకంటే ఇవన్నీ ఎవడు కోరుకుంటున్నాడో వాడు సాతాను కుమారుడు కాదా? ఇవన్నీ ఎవడు కోరుకుంటున్నాడో ఖచ్చితంగా సాతాను కుమారుడు. కానీ నేను ఎవరు? నేను సన్ ఆఫ్ గాడ్. ఎస్, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. ఒక్కసారి రాత్రి ఆలోచించండి ప్రియులారా, మనం ఇంకా ఆ చీకటిని తల మీద మోస్తూ బ్రతుకుతుంటే మనం అసలు దేవుని కుమారులం కాదు, మనం అసలు దేవుని పిల్లలమే కాదు. ఇంకా చీకటిని మోస్తూ బ్రతుకుతుంటే, ఇంకా చీకటిలోనే బ్రతుకుతుంటే, ఇంకా చీకటి సంబంధమైన ఆలోచనలతోనే బ్రతుకుతుంటే మనం ఎలా దేవుని పిల్లలం అవుతాం చెప్పండి? చెప్పండి, మీరే చెప్పండి. ఎప్పటికి మనం నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెనని చెప్పుకునే స్థాయికి వెళ్తాం? మరి ఇంకెన్ని సభలు జరగాలి? ఇలాంటివి ఎన్ని సభలు జరగాలి? ఒక 100 సభలు జరగాల, లేకపోతే ఇంకో 200 సభలు జరగాల? ఇంకా ఎంతకాలం నీ జీవితం ఇలా గడిచిపోవాలి? ఇంకెన్ని సంవత్సరాలు ఇలా అయిపోతావు నీ జీవితంలో? ఇలాగే సభలు జరుగుతూ ఉంటాయి, వస్తుంటాం పోతుంటాం, కానీ మూలాన్ని పట్టుకోకపోతే ఏంటి ప్రయోజనం చెప్పండి? ఈ మూలాన్ని పట్టుకోకపోతే ఏంటి ప్రయోజనం? పట్టుకోవాలి. గ్రంథం ఏం చెబుతుంది? అలనాటి భక్తులు ఎలా బ్రతికారు, మనం ఎలా బ్రతుకుతున్నాం, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒక్కసారి పరిశీలన చేస్తే అసలు చీకటి కుమారులుగా, ఈ యుగపు కుమారులుగా బ్రతకడానికి మీరు ఇష్టపడనే పడరు. దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని. అందుకేనండి వాళ్ళు దేవుని కుమారులుగానే చచ్చిపోయారండి. ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి. వాళ్ళు పుట్టిన నాట నుండి అంటే ప్రభువులో పుట్టిన నాట నుండి దేవుని కుమారులుగానే బ్రతికారు, దేవుని కుమారులుగానే ప్రాణాలు కోల్పోయారు. దేవుని కుమారులు దేవుని పిల్లలుగానే బ్రతికారు, దేవుని పిల్లలుగానే చచ్చిపోయారు.
మరి మనం ఎలా ఉన్నామంటే, మనం ఎలా బ్రతుకుతున్నామంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఆలోచిస్తే నిజంగా మీరు దేవుని కుమారులుగా బ్రతకకపోతే రాత్రి మీకు నిద్ర పట్టదు, నిజంగానే నిద్ర పట్టదు. హృదయం బరువెక్కిపోతే మనసున్నవాడికి, నిజమే కదా నా తండ్రిని బాధ పెడుతూ నేను బ్రతుకుతున్నాను, నేనేంటి దేవుని కుమారుణ్ణి, ఏది నేను ఆయన అడుగుజాడల్లో ఎక్కడ నడుస్తున్నాను, ఆయన మార్గాల్లో ఎక్కడున్నాను నేను, ఆయనను సంతోషపెట్టే జీవితం నా దగ్గర ఎక్కడుంది, ఎప్పటికీ ఆయన తూట్లు పడుస్తూనే ఉన్నాను, ఆయన బాధ పెడుతూనే ఉన్నాను. దీనిని బట్టే కదా అపవాది పిల్లలు ఎవరో, దేవుని పిల్లలు ఎవరో తేటపరచబడిన వాక్యం సెలవిస్తుంది. నేను ఇంకా అపవాది బిడ్డగానే బ్రతుకుతున్నానా, చీ అనిపిస్తుంది, నిద్రపట్టదు ప్రియులారా, నిద్రపట్టదు. ఈ రాత్రి ఆలోచించండి, మనకు మనంగా అందరం పరీక్షించుకుంటే నేను అపవాది బిడ్డలుగా బ్రతుకుతున్నాను, అపవాది బిడ్డగా బ్రతుకుతున్నాను, దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా బ్రతుకుతున్నాను. అపవాది బిడ్డగా బ్రతికితే వాడున్న చోటుకి పోతావు, దేవుని కుమారుడుగా కుమార్తెగా అధికారం కలిగి బ్రతికితే దేవుడున్న లోకాన్ని స్వతంత్రించుకుంటావు. ఏది నీకు అవసరమో ఈ రాత్రి మంచి నిర్ణయం తీసుకో. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిది, మీ పిల్లలతో ప్రభు ఎన్నో విలువైన జ్ఞాన సంగతులు మాట్లాడడానికి మాకు అవకాశం అనుగ్రహించారు తండ్రి. ఈ సభలు నిర్వహించిన కుటుంబాలను, సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కష్టం వృధా పోలేదు ప్రభు, ఎంతోమంది హృదయాల్లో మీ సత్యవాక్యం ఎత్తబడుతోంది ప్రభు. మాకు ఫలితం మీరున్న మహాలోకంలో ఉంటుందని విశ్వసిస్తూ తండ్రి, ఈ లోకంలో ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా మీ వైపుకు పరుగులు తీస్తున్నాం ప్రభు తండ్రి. మీ వద్దకే పరిగెత్తగలిగే భాగ్యాన్ని మాకు ఇంకను అనుగ్రహించండి. మీకోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తలుగా నిలబెట్టండి. మేము నిజంగా మీ పిల్లలుగానే బ్రతకాలి తండ్రి. మేము మీ పిల్లలం ప్రభు, మీరు మా తండ్రి తండ్రి, మీరు మా తండ్రి అని మిమ్మల్ని మీ గురించి గర్వంగా చెప్పుకునే స్థాయిలో, మా పిల్లలని మీరు మా గురించి తండ్రి ఉన్నతంగా ఆలోచించగలిగే స్థాయిలో మా జీవితాలు ఉన్నట్లు సహాయం చేయండి. అపవాది పిల్లలుగా కాక తండ్రి, మీకు వాక్యమైనటువంటి మీ బిడ్డలందరూ కూడా మీ పిల్లలుగా బ్రతకాలని ఈరోజు మంచి నిశ్చయత కలిగి మంచి నిర్ణయాలు తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. రాత్రి మీ పిల్లల్ని ఇంకనూ ఆలోచింపచేయండి. వారి హృదయాల్లో మీ మాటలు 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలింపచేయండి తండ్రి. వారి హృదయాలను మండించండి తండ్రి, మండించండి. మీ మాటలతో ప్రభు, మీ ఆలోచనలతో మీ బిడ్డలు వర్ధిల్లునట్లు సహాయం చేయమని, త్వరలో మా కొరకు రానియున్న మా ప్రభువును, మా ప్రియరక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.